Yes, hi, hello, andariki very very good afternoon. Nenu me anchor show chesa. Welcome to Leharaayi. Yes, superb. So mana Leharaayi show lo love topics anni prati roju mana teeskostune untam. సో డిస్కషన్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఈరోజు కూడా అదిరిపోయే మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసా. సో లేట్ చేయకుండా కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసేయండి, కనెక్ట్ అవ్వండి, చాలా విషయాలు షేర్ చేసుకుందాం, మాట్లాడుకుందాం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి చిగురించే లవ్. సో ఈ చిగురించే లవ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎలా ఉంటుంది అని అంటే అలా ఉంటుంది. సో చిగురించే లవ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈరోజు టాపిక్. సో తెలుసుకుందాం. అంటే ఇంట్రడక్షన్లో నార్మల్గా ఒక తెలియని అమ్మాయి, ఒక తెలియని అబ్బాయి అనుకోకుండా సడన్గా ఏదో ఒక విధంగా కలిసారే అనుకోండి. సో అప్పుడు ఎలా ఉంటుంది, మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? సో ఇంట్రెస్టింగ్గా కనెక్ట్ అయిపోతాం కదా. అప్పుడు ఎక్కువసేపు మాట్లాడుకోవాలి, ఎక్కువసేపు చాట్ చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కబుర్లు చెప్పుకోవాలి అని చెప్పేసి ఇలాంటి చాలా చాలా ఉంటాయి కదా. సో వాటి గురించి మనమైతే ఈరోజు తెలుసుకుందాం. సో మన కాలర్స్ ఇంట్రడక్షన్ లవ్ని ఎలా ఎంజాయ్ చేశారు, అంటే చిగురించే లవ్ని ఎలా ఎంజాయ్ చేశారు అనే దాని గురించి అయితే ఈరోజు తెలుసుకుందాం. ఓకే, రైట్, ఫస్ట్ లక్కీ కాల్ తీసుకొని మాట్లాడేద్దాం. హలో 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 హాయ్ హలో, నేను జమున అండి. జమున ఎస్, జమున గారు బాగున్నారా? సూపర్. అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగచ్చు అడగాలో తెలీదు, అయినా అడుగుతాను నేను, పర్లేదు అన్నా కానీ అడుగుతాను నేను. ఏంటి అంటే నార్మల్గా మీకు డైరెక్ట్ లవ్ మీ హస్బెండే కదా, మీ లవ్ మీ హస్బెండ్ కదా? లేదండి, అంతకుముందు వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఇప్పుడు చెప్పండి. హలో హలో, ఇప్పుడు చెప్పండి. మీకు అంటే మీకు మ్యారేజ్ అయిన తర్వాత మీ హస్బెండే మీకు అన్ని కదా? అవునవును. సో మీకు పెళ్లి చూపులు అయ్యాయా? లేదండి, అంతకుముందే ఒక అబ్బాయి లవ్ చేసింది, నేను ఒప్పుకోలేదు. ఓహో, ఒక అబ్బాయి మిమ్మల్ని లవ్ చేశాడా? అవునవును. బట్ మీరు ఒప్పుకోలేదా? లేదండి. ఏ, ఎందుకు అంటే జస్ట్ తను చూడబట్టి, వన్ అంటే చూడబట్టి మాట్లాడబట్టి 1 ఇయర్ అండి. ఓకే, ఒప్పుకుందాం అనే లోపు మీ హస్బెండ్ మీ లైఫ్లోకి ఎంటర్ అయిపోయాడు. అవునవును. సో ఆయన మీద చూపెట్టే ప్రేమ అంతా ఈయన మీద చూపించేస్తున్నారా? ఆయన మీద చూపెట్టాల్సినంత ప్రేమని మీ హస్బెండ్ మీద మీరు చూపిస్తున్నారు కదా. అవునవును. సో ప్రెసెంట్ లైఫ్ బాగుందా? హలో హలో చెప్పండి. ప్రెసెంట్ లైఫ్ బాగుందా? బాగుంది. ఓకే, సూపర్. సో ఏంటి అంటే నార్మల్గా మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒకటి అడుగుతా చెప్పండి. ఓకే, ఇంట్రడక్షన్ లవ్ ఎలా ఉంటుంది, అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉండి లవ్ ఎలా ఉంటుంది? స్టార్టింగ్ లవ్ అని అడుగుతున్నారా? అంటే స్టార్టింగ్లో ఒక అమ్మాయి అబ్బాయి అప్పుడప్పుడే కనెక్ట్ అవుతున్నారు, ఆ మాటలన్నీ చాలా బాగుంటాయి కదా. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అంటే ఆ ఫీలింగ్ అంటే తను ఎక్కడ ఒక 10 అడుగులు నువ్వు ఒక ఏదో భయం ఉందంటే మనం ఇలా ఉంటాయంటే భయం వేస్తున్నావు అంట, మన హార్ట్ బీట్ మనకే వినిపిస్తుంది. ఓకే, మన హార్ట్ బీట్ మనకే వినిపిస్తుంది అంటే భయం అవుతుంది, ఎక్కడ వచ్చేసి మాట్లాడతాడు అని అలా భయంగా కొంచెం ఫీలింగ్ అంటే బాగుంటుంది కదా, అలాంటివన్నీ గుర్తు చేసుకుంటే. అలాంటివన్నీ గుర్తు చేసుకుంటే చాలా బాగుంటుంది. అవునవును. సో మాట్లాడుకునేటప్పుడు కూడా బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత ఉండే పెంటనే కొంచెం పెద్దగా ఉంటుంది. అవును. సో నార్మల్గా మీరు ఒక సజెషన్ ఇవ్వండి, ఫ్యూచర్ గురించి ఆలోచించి లైట్ తీసుకొని మాట్లాడు బెటరా, అంటే ఇష్యూస్ అవుతాయి అని చెప్పేసి లైట్ తీసుకొని మాట్లాడు బెటరా, లేదంటే నార్మల్గా మాట్లాడితే బాగుంటుందా? అంటే నార్మల్గా మాట్లాడితే అంటే దేనికి భయపడ్డాడు, వచ్చి మాట్లాడేస్తారు కదా. మరి మనము కూడా అంటే ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ఓకే అయితే ఒక డెసిషన్ వచ్చింది అనమాట అంటే పర్లేదు ఓకే అని మాట్లాడాలి అలా. ఓకే, అంతే కదా. సో మొత్తానికి అయితే పర్లేదు అని అంటారు? పర్లేదండి. ఓకే, వాళ్ళిద్దరూ కనెక్ట్ అయ్యారు, పర్లేదు ఇంకా ఏం లేదు అంటే
సో అప్పుడు మనం కంటిన్యూ అయిపోవచ్చు, హ్యాపీగా మాట్లాడవచ్చు, సరదాగా ఉండొచ్చు. ఓకే, చూస్తున్నారు కదా, చూడండి. యా సూపర్ జమ్నా గారు. అవును చెప్పండి. సూపర్ అండి, బాగా చెప్పేశారు, బాగా మాట్లాడేశారు. సో థ్యాంక్ యూ సో మచ్, జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మా షోని ఇలానే చూస్తూ మేము అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చెప్తూ ఉండాలని కోరుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడైతే ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకొని మాట్లాడేద్దాం. హలో. హలో. హాయ్. హాయ్. మీ పేరు? స్వీటీ. నీ వాయిస్ కూడా అంతే స్వీటీగా ఉంది స్వీటీ. ఓకే స్వీటీ, ఎవరైనా చెప్పారా ఇంతకు ముందు నీ వాయిస్ బాగా స్వీట్గా ఉంది స్వీటీ అని? అంటే చెప్పారు కానీ చిన్న పిల్లల లెక్క ఉంటుంది అంటారు వాయిస్. ఓహో అలా అన్నారా? ఓకే ఇప్పుడు నువ్వు ఎన్నో క్లాస్, సెకండ్ క్లాసా థర్డ్ క్లాసా? అసలు కాదే కాదు, సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయరా? యా. మరి వాళ్ళకు వినిపించలేదు అనుకుంటా చిన్న పిల్ల ఉంటుంది అని. నాకెందుకు మరి నా మనసు ఇలా చెప్తుంది? స్వీట్గా మాట్లాడుతుంది స్వీటీ అని. కీర్తియా? స్వీటీ. ఓకే ప్రీతి. యా ఆయన సింక్ అయింది కదా, ప్రీతి స్వీటీ, స్వీట్ వాయిస్ అంత బాగానే ఉంది. ఓకే పర్లేదు. ఓకే ఓకే. ఓహో సూపర్. సో ప్రీతి లవ్ చేసావా ఎవరినన్నా? ఉన్నారా? ఏ కొంచెం వాయిస్ లేపండాయా, వినబడట్లేదు కొంచెం. ఓకే ఇప్పుడు చెప్పు. ఉన్నారు. ప్రెజెంట్? ప్రెజెంట్ కూడా ఉన్నారు. వావ్ నైస్. మీ స్టోరీ చెప్పావా ఒక ముక్కలో, చిన్నగా 1 మినిట్లో అయిపోవాలి. అక్కల మాట వినది. ఎలా స్టార్ట్ అయింది, ఎలా జరుగుతుంది? ఎన్ని ఇయర్స్ లవ్? 5-6 ఇయర్స్. బా సూపర్ అండి. మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఇప్పుడు ఎలా ఉంటుంది? అండర్స్టాండింగ్ అంటే తను అండర్స్టాండింగ్ చేసుకుంటాడు, నేను కొన్ని సిచ్యువేషన్స్ లో మిస్ అండర్స్టాండింగ్ చేసుకుంటా. నువ్వే చేసుకుంటావా? యా. నువ్వు ఉండాలి, ఇద్దరు ఈక్వల్ గా ఉంటే కష్టం కదా. కష్టమే, బట్ ఏంది అంటే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏది అంటే ఒక మగవాడి విజయం వెనకాల ఆడది ఉంటుంది అని అంటారు కదా. సో నా వెనకాల కూడా ఒక ఆడది ఉండాలి అనుకుంటా, బట్ నా ముందు ఉండాలి అని నేను ఏ రోజు అనుకోను. సో నా వెనకాల ఉండాలి అనుకుంటా, నా ముందుకు వస్తే మాత్రం ఇంకా నాకు నచ్చది అది. కాబట్టి మీ ఆయన, ఐ మీన్ కాబోయే మీ ఆయన వెనకాల నువ్వు ఉండాలి అని నేను అనుకుంటున్నా. ఓకే, నువ్వు ముందుకు వెళ్ళకు మరి, ఎందుకంటే ఎవ్వరు ఒప్పుకోరు, బాయ్స్ ఎవ్వరు ఒప్పుకోరు అమ్మాయి ముందే ఉండాలి, అబ్బాయి వెనకాల ఉండాలి అంటే ఏ అబ్బాయి ఒప్పుకోడు. బట్ వెనకాల ఉంటే మాత్రం కేరింగ్ చాలా బాగుంటుంది. లైఫ్ ఎంత బాగుంటుంది తెలుసా, నా లైఫ్లోకి వచ్చిన ఈ అమ్మాయి నేను చెప్పినట్టే ఉంటుంది, నా అడుగు జాడల్లో నడుస్తుంది, ఇంతకు మించి నాకు ఇంకేం కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్క అబ్బాయి అలానే ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఏంటంటే కొంతమంది అమ్మాయిలు ఏ బొక్కలే, నా ముందే నేనే ముందు ఉండాలి, నా వెనకాల మా ఆయన ఉండాలి, నా వెనకాల నా బాయ్ ఫ్రెండ్ ఉండాలి, ఇలా అనుకునే వాళ్ళు చాలామంది తయారవుతున్నారు. కాబట్టి సో వాళ్ళందరికీ మనం కొంచెం రిక్వెస్ట్గా చెప్తాం, అమ్మాయిలు ఎప్పుడు వెనకాల ఉంటేనే అబ్బాయి ఎప్పుడు కేర్గా చూసుకుంటాడు, బాడీ గార్డ్లా ఉంటాడు, లైఫ్ అనుకుంటాడు, సర్వం అనుకుంటాడు, అమ్మాయికి ఏమైనా తట్టుకోలేడు, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు ఓవరాల్గా చెప్పాలి అంటే. సో అలాంటి అమ్మాయి నా లైఫ్లోకి రావాలని కోరుకోవా? ఓకే సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి.
సో నేను అసలు క్వశ్చన్ అడగక ఏదేదో చెప్పేసా. యాక్చువల్గా ఏంటి అంటే ఇంట్రొడక్షన్లో మీ లవ్ ఫీలింగ్ ఎలా ఉండేది? స్టార్టింగ్ డేస్ ఫస్ట్ రిలేషన్షిప్ అయితే హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఎగ్జైటింగ్ ఫీల్ అవుతారు. ఎండింగ్ మూమెంట్ లో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంట్లో. ఓకే, మాకైతే ఇప్పుడు అట్లానే ఉంది. ఇంట్లో ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. క్యాట్ ఫీలింగ్ స్టార్ట్ అయినాయా? యా. ఓకే, అవన్నీ ఫేస్ చేసుకొని నిలబడితేనే మీ లవ్ సక్సెస్ అవుద్ది. ఓన్లీ క్యాట్ ప్రాబ్లమే అంతే. సరే, ఉంటుందిలే, క్యాస్ట్ ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అది లేకుండా ఈ భూమి ఎప్పటికీ ఉండలేదు. అది అంతం కాదు, ఈ భూమి కూడా ఎప్పటికీ అంతం కాదు. సో ఇలానే ఉంటుంది కాబట్టి అలాంటివన్నీ మనం ఫేస్ చేసుకోవాలి. మనం అనుకున్నది సక్సెస్ కావాలి, మనం అనుకున్నది మనకు దక్కించుకోవాలి అంటే చాలా కష్టపడాలి. సో కష్టపడు, నీ లైఫ్లోకి నువ్వు అనుకున్న అబ్బాయి వస్తాడు, బాగా చూసుకుంటాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి, టేక్ కేర్, జాగ్రత్తగా ఉండు, బాయ్ బాయ్. మీ లవ్ సక్సెస్ కావాలని కోరుకుందాం. ఓకే ఓకే, ఇప్పుడు ఇది ఇంకో కాల్ రెడీగా ఉంది, తీసుకుని మాట్లాడేద్దాం, మన టాపిక్ని షేర్ చేసుకుందాం. హలో హలో, హాయ్, హలో హలో అన్న. హాయ్, నీ పేరు? నా పేరు వరుణ్. వరుణ్ వరుణ్ వరుణ్, టిఫిన్ చేసావా మార్నింగ్? తిన్నా. లంచ్ చేసావా? అబ్బా, అందుకే నాకు ఏదో డౌట్ వచ్చింది, వాయిస్ ఎందుకు ఇంత డల్గా ఉంది, చిన్నగా మాట్లాడుతుండు పాపం అని చెప్పేసి అని అనుకున్నా. లంచ్ చేయలేను. అప్పుడు నువ్వు ఎట్లా ఎనర్జీగా మాట్లాడాలి? లెహరాయి షో కాల్ చేసావు, అందులో శివతో మాట్లాడుతున్నావు అంటే మినిమం ఎనర్జీ ఉండాలి కదా. ఎస్, మరి కాబట్టి నువ్వు టిఫిన్ గట్టిగానే చేసావు ఇక నుంచి. ఓకే, నా షో చూసిన తర్వాత లంచ్ ప్లాన్ చేసుకో అప్పుడు. సో ఓకే వరుణ్, ఎన్నో క్లాస్? నైన్త్ క్లాసా? వద్దులే. ఓకే, నేను ఇప్పుడు అరే ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు వరుణ్కి. ఓకే వరుణ్, సో నువ్వు అంతగానో అడుగుతున్నావు కాబట్టి ఏం పర్లేదు, తెలుసుకోవాల్సిందే ఇది, తెలుసుకో. నార్మల్గా ఇంట్రొడక్షన్ లవ్ ఎలా ఉంటుందో తెలుసా? తెలీదా? అరే నాకు తెలియదు రాబాయ్, మొత్తం తెలుసుకున్నావు. ఎట్లుంటుంది ఒకసారి చెప్పు, నేను ఆ ఫీల్ని అనుభవించుతా, ఎలా ఉంటుంది అసలు? అంటే స్టార్టింగ్ ఎట్లుంటా అంటే, ఇంటికి అంటే నా స్కూల్ కదన్నా, ఇంకా కాలేజ్ కాదు స్కూల్ కాబట్టి, ఇంటికి వచ్చినాక మొత్తం వాళ్ళ గురించి ఆలోచించడం. అమ్మా దొంగ, మా ఇంటర్ రావాలని బాగా చదవడం, ఒక పైన ఇంప్రెషన్ కొట్టేసేదాన్ని, తనకు యాక్టివిటీస్ అట్లాంటివి చేస్తాను. ఓహో వామ్మో, ఇన్ని గణం ఉన్నాయా? ఇంకా తొందర స్కూల్కి పోవాలి, స్కూల్ అయిపోగానే ముచ్చట పెట్టాలి, నెక్స్ట్ ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలని ఆలోచిస్తాను. కళ్ళలు కన్ను పెట్టి చక్రాలు, కళ్ళ చక్రాలు వేసుకొని చూడాలి అప్పుడు. ఇవన్నీ ఉంటాయా వరుణ్? నా స్కూల్ డేస్ అసలు ఇవేం లేవే, ఇప్పుడిప్పుడు నాకు తెలుస్తున్నాయి అసలు ఇన్ని గానే ఉంటాయా అని. దేవుడా, చూసారా వరుణ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడే మామూలుగా లేదు, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది, సూపర్ వరుణ్. కాకపోతే ఎలా ఉంటుందంటే, పెద్దవాళ్ళ దృష్టిలో ఇది చెడుగానే ఉంటుంది. అంటే ఏజ్లో అమ్మాయిల గురించి ఆలోచించడం, లవ్ అఫైర్స్ ఇవన్నీ వద్దు, ఓన్లీ మన ఫోకస్ ఏంటి? ఎస్, మన గోల్స్, మన స్టడీ, మన పేరెంట్స్, మన ఫ్యామిలీ, ఓన్లీ మనం. సోలో లైఫ్ ఇస్ సో బెటర్. ఓకే, సో అలా అలా కంటిన్యూగా బాగుంటుంది. ఈ శివన్న అడుగు జాడలని అడుగు, ఏదో ఒకరు సామి అయిపోతా నా వెనకాలను ఉండు. ఓకే మనకు అదే బెటర్, ఇవన్నద్దు. ఓకే వరుణ్, థ్యాంక్ యూ సో మచ్. సో మంచి మంచి ఎక్స్పీరియన్స్ చెప్పావు, నీ లైఫ్లో జరిగినాయి కాదు, మీ ఫ్రెండ్స్ లైఫ్లో జరిగినాయి. నువ్వు ఇలాంటి ఫేస్ చేయకు, నువ్వు మంచిగా చదువుకో. ఓకేనా?
మారగొట్టు, నేను చెప్పినా చెప్పు. మన షో కాల్ చేయమని ఒకరోజు మంచిగా మోటివేషన్ ఇద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వరుణ్. ఓకే, బాయ్ బాయ్. నైస్, సో సూపర్ కదా. అసలు ఎలా ఉంటుందంటే తొందర తొందర స్కూల్కి వెళ్ళిపోవాలి, మాట్లాడాలి, స్కూల్ అయిపోగానే బయటకు వచ్చి కబుర్లు చెప్పుకోవాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడాలి, ఏం మాట్లాడాలో అని చెప్పి ఎన్ని గానా మా వామ్మో. ఓకే, చూద్దాం ఇంకా, తెలుసుకుందాం. ఇంకో కాలర్ అయితే రెడీగా ఉన్నారు, తీసుకొని మాట్లాడేద్దాం. హలో హలో, హాయ్ శివన్న. హాయ్, నీ పేరు? ఇందు అన్నా. ఓ ఇందు, చెప్పండి అన్నా. పొద్దున కాల్ సరిగ్గా పనిలేదన్నా. అవునవునవును, మొసమజాక్ షోలో మాట్లాడుతుంటేనే కట్ అయిపోయింది ఫోన్. ఎస్ ఎస్, ఇందాక కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, పర్లేదు. సూపర్, ఓకే. నార్మల్గా మన షో ఇది లవ్ గురించి కాబట్టి లవ్ గురించి డిస్కషన్ జరుగుతుంది. నువ్వు చెప్తావా? ఓకే, ఏంటి అంటే స్టార్టింగ్ డేస్లో లవ్ ఉంటుంది కదా, ఆ లవ్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఓకే, నార్మల్గా నువ్వు చూసిన వాళ్ళు ఉంటారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ చెప్పు. నువ్వు చూసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఎక్కువ ఎవరికి చూడలేదన్నా అట్లా. ఎక్కువ ఎవరికి చూడలేదా? స్టార్టింగ్ లో చూడలేదు. అరే, మధ్యలో చూసినావా? విడిపోయేటి బాగా చూసి ఉంటావే. చూసినా, కలిసినా చూడలే కానీ విడిపోయినా బాగానే చూస్తుంటావు. ఓకే, ఒక విడిపోయింది చెప్పు. అంటే ఏ ఏ కారణం వల్ల వాళ్ళు విడిపోయారు, ఏ కారణం వల్ల విడిపోవాల్సి వచ్చింది? ఒక చిన్న షార్ట్గా ఒక చిన్న స్టోరీ చెప్పు. వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అయ్యి ఒకరినొకరు అర్థం చేసుకోలేక విడిపోయింటారు. ఓహో, అలా అంటావా? ఓకే, ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేదు, సో గొడవల వల్ల విడిపోయారు అని అంటున్నావు. అంతే, అలానే జరుగుద్దిలే. అండర్స్టాండింగ్ లేకపోతే ఏ లవ్ నిలబడది, నమ్మకం లేకపోతే అంతకు మించి అస్సలు నిలబడది. సో మొత్తానికి అయితే అలా విడిపోయారు అన్నమాట. ఓకే, మనం చప్పట్లు కొట్టాల్సిందే, బ్రేకప్ పార్టీ తీసుకోవాల్సిందే. కొట్టిన ఆల్రెడీ నువ్వు టీవీలో చూస్తే కనబడుతుంది. పవర్ పోయిందన్న మా ఇంట్లో. అరే, మన ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టిన చూడు. ఇన్స్టాగ్రామ్ లో పెట్టడానికి డాడీ దగ్గర ఉంటుంది వాళ్ళ ఫోన్. ఈవినింగ్ అయితే డాడీ ఉంటాడు. ఓకే, డన్, పర్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇందు. నువ్వు ఎక్స్పీరియన్స్ చేయకపోయినా ఏదో చూసినా చెప్పినావు కాబట్టి పర్లేదులే. నువ్వు అలాంటి ఎక్స్పీరియన్స్ చేయకు, అందులో ఏలే పెట్టు, జాగ్రత్తగా ఉండు. ఓకే, బాయ్ అన్న. బాయ్ బాయ్, నైస్, టేక్ కేర్, జాగ్రత్త. మన షోని ఇలా చూస్తూ పవర్ ఉన్నప్పుడు అలా చూస్తూ ఉండు, పవర్ లేకపోతే మనం ఏం చేయలేం. ఇప్పుడు ఇంకో కాల్ రెడీగా ఉంది, తీసుకొని మాట్లాడేద్దాం. హలో హలో, హాయ్ హాయ్, చెప్పండి. హాయ్ హాయ్, మీ పేరు? నాగమణి. నాగమణి? ఎస్ నాగమణి. ఎంత కన్ఫ్యూజ్ చేసావు తెలుసా నన్ను? ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యాను తెలుసా? చెప్పండి. మీరు టీవీ సౌండ్ ఆన్లో పెట్టుకొని చూస్తున్నారు కదా, అందుకు. సో దాన్ని తగ్గించుకున్నారనుకోని నేను కన్ఫ్యూజ్ అవ్వను. తగ్గించారా? తగ్గించారండి. ఎస్, సూపర్. ఇప్పుడు కూల్గా రిలాక్స్గా మాట్లాడుకోవచ్చు. ఏంటి అంటే ఈరోజు టాపిక్ వచ్చేసి, మీ పాప ఏదో పాట పాడుతున్నట్టుంది కదా. పాపనా బాబా? భలే పాడుతున్నాడు పాట. ఓకే, అమ్మ బాబాయ్, ఏదో ఒకసారి పాడండి చూద్దాం. నాగమణి గారు, మీరు ఫస్ట్ టీవీ సౌండ్ తగ్గించుకోండి ప్లీజ్. తగ్గించాలండి, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది, మీ ఇష్టం. ఆ ఒక పాట కూడా మీరు వాడలేరు. నేను చెప్పాను కదా అలా ఉంటుంది, మరి కాల్ కట్ అయిపోయింది. ఓకే, పర్లేదు నాగమణి గారు, మీరు నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు టీవీ సౌండ్ తగ్గించుకొని కాల్ చేయండి, అప్పుడు మీరు సాంగ్ వాడండి, నేను వింటా, మా ప్రేక్షకులు కూడా వింటారు. ఇప్పుడైతే ఇంకో కాల్ అడిగి ఉంది, తీసుకొని మాట్లాడేద్దాం. హలో హలో
ఓకే అదిరిపోయింది అసలు మామూలుగా లేదు కాల్ కట్ అయిపోయింది సో అదన్నమాట మీరు దయచేసి ప్లీజ్ టీవీ సౌండ్ని తగ్గించుకొని మ్యూట్లో పెట్టేసుకొని వాల్యూని తక్కువ పెట్టుకొని నాకు కాల్ చేశారనుకోండి కనెక్ట్ అయ్యింది హ్యాపీగా మనం మాట్లాడుకోవచ్చు అది ఎంత బాగా చెప్పాను ఓకే ఇప్పుడు ఇంకో కాల్ రెడీ ఉంది తీసుకొని మాట్లాడేద్దాం హలో హాయ్ శివ హాయ్ లక్ష్మి అక్క సూపర్ బాగున్నావా నేను చాలా బాగున్నా నువ్వు కూడా చాలా బాగున్నావా సూపర్ నేను మాట్లాడుకోవడం కోసమే కాల్ కట్ అయిపోయిందా నేను మాట్లాడటం కోసమే కాల్ కట్ అయిందేమో అనుకుంటున్నా ఓహో నాతో మాట్లాడడానికి కోసమే ఆవిడ కాల్ కట్ అయింది అంటున్నారా వావ్ ఓకే సో మీ మీ కోరిక బలమైంది కాదా అయ్యా మీ కోరిక కూడా అయ్యో చా మీ కోరిక కూడా బలమైంది కాదు కాల్ కట్ అయిపోయింది మీది కూడా అది సో కొంచెం సిగ్నల్స్ ప్రాబ్లంలు చాలా ఉన్నాయి కాబట్టి చూసుకొని కాల్ చేసేయండి ఓకేనా సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ దిస్ కైండ్ ఆఫ్ మైండ్ బ్లోయింగ్ లక్ష్మక్క ఓకే రేపు కాల్ చేసినప్పుడు హ్యాపీగా మనం మాట్లాడేసుకుందాం చాలా కబుర్లు చెప్పుకుందాం ఓకే సో ఇది ఈరోజు మన లెహరాయి షో రేపటి మళ్ళీ మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు అయితే మన షోని ఇలానే చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఓకేనా టేక్ కేర్ బాయ్ బాయ్ మిస్ యూ లవ్ యూ జై హింద్